హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక టేస్టీ కర్రీ అయితే చూపించబోతున్నాను అదేంటంటే చిక్కుడుకాయ వెల్లుల్లిపాయ ఫ్రై అనమాట అది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత గుప్పెడన్నీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట ఇది వెల్లుల్లిపాయ ఫ్రై కాబట్టి చాలా వెల్లుల్లిపాయ తీసుకొని అవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అవి కూడా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇంకా చిక్కుడుకాయలు చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్లోనే అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి అవి ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు ఇంకా కరివేపాకు ఈ రెండు కూడా వేసి ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇది చిక్కుడుగాయ వెల్లుపై ఫ్రై కాబట్టి ఇందులో ఏ టమాటోస్ అవి ఇవి ఏం వేయట్లేదు ఓన్లీ ఫ్రై కాబట్టి ఫ్రై లాగానే చేస్తున్నాము ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరైతే చిక్కుడుగాయ మాకు ఇష్టం లేదు మేము తిన్నాము అని అనేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన విధంగా కానీ మీరు చేసినట్టయితే చూసారు కదా ఇవన్నీ నూనెలు ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ డార్క్ గ్రీన్లో ఇంత అదే లైట్ గ్రీన్లో ఇంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా నూనెలో ఫ్రై అయిన వెంటనే అవి బ్రౌన్ కలర్ అయిపోయి చిన్నగా అయిపోతాయి అనమాట అలా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా చిక్కుడుకాయలు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ కారం వెల్లుల్లిపాయ కారం కంపల్సరీ వేయాలి ఇంకా నార్మల్ కారం పొడి ఉప్పు ఇవి ఇవి వేస్తేనే దీనికి అసలు యాక్చువల్ టేస్ట్ అనమాట చిక్కుడుగా వెల్లుల్లిపాయ ఫ్రై అన్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అట్ ద సేమ్ టైం వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకోవాలి అప్పుడే దీనికి టేస్ట్ అనేది వస్తుంది నేనైతే మా ఇంట్లో వెల్లుల్లిపాయ కారం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ వెల్లుల్లిపాయ కారం వేసాను ఇంకా నార్మల్ కొంచెం కదిస్లో వేసుకునే కారం పొడి ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి ఇలా చక్కగా మిక్స్ చేస్తున్నాను అనమాట చూసారు కదా టేస్ట్ అయితే రియలీ రియలీ చాలా బాగుంటుంది ఇది మీరు చపాతీస్లోకైనా రైస్లోకైనా ఎందులో తిన్నా కూడా బాగుంటుంది మొత్తం అవంతా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇందులో మీరు ఏం వాటర్ యాడ్ చేయడం టమాటోస్ యాడ్ చేయడం అట్లా చేయకూడదు ఇది మీరు దేంతో తిన్నా కూడా బాగుంటుంది చూసారు కదా ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి డెఫినెట్గా ఈ రెసిపీ అయితే మీరు ఒక్కసారైనా ట్రై చేయాలి అందులో వెల్లుల్లిపాయ కారం వేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేసాను బాగుంది కాబట్టి మీకు